చిత్తూరు జిల్లా వీకోట మండల ప్రజలకు నాణ్యమైన స్టీల్ గురించి ప్రముఖ వ్యాపారవేత్త బుల్లెట్ నాయుడు పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రజలు నాణ్యమైన స్టీల్ను వాడమని పేర్కొన్నారు. స్టీల్లో రెండు రకాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. కానీ మార్కెట్లో అనేక రకాల స్టీల్స్ వచ్చాయని, వాటిని నమ్మి మోసపోకండి తెలిపారు. మొదటి రకం స్టీల్ వాడకం ద్వారా ఇంటి కట్టడాలు అనేక సంవత్సరాలు ఉంటాయని చెప్పారు. కానీ ప్రజలు ఏమనుకుంటారంటే పేర్ల మీద కొన్ని బ్రాండ్లు చెప్పుకొని వ్యాపారం చేస్తారు. మన ఊర్లో వచ్చేసి నాణ్యతైన స్టీల్ దొరకడం కష్టమైపోయింది. నేను 1995 నుంచి ఈ వ్యాపారంలో ఉన్నాను. మొట్టమొదటిగా మనం వచ్చినప్పుడు బ్రాండెడ్ స్టీళ్ళు మనకు దొరికే అవకాశాలు లేవు. ఇప్పుడు పెద్ద బ్రాండ్లు అంటే స్టీల్లో మొదటగా మనం తెలుసుకోవాల్సింది ప్రైమరీ స్టీల్ అంటేమి, సెకండరీ స్టీల్ అంటేమి. ప్రైమరీ స్టీల్ అంటే భూమిలో నుంచి మైన్స్ చేసి ఇనప ఖనిజం బయట తీసి శుద్ధి చేసి అందులో నుంచి తయారు చేసేది ప్రైమరీ స్టీల్. ప్రైమరీ స్టీల్ కాకుండా నాణ్యత లేని స్టీల్ ఇప్పుడు జనాలకు వచ్చి నాణ్యత లేనిదంటే సెకండరీ స్టీల్. సెకండరీ అంటే పాత ఇనుముని కరిగించి దాంట్లో నుంచి తయారు చేసేది సెకండరీ స్టీల్. దానివల్ల ఏమవుతుందంటే తొందరగా రస్ట్ పట్టి మన బిల్డింగ్ నాణ్యత కోల్పోతుంది, ఎక్కువ కాలం మన్నిక రాదు. ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏమంటే రేట్ ఎక్కువైనా ప్రైమరీ స్టీల్ వాడి వాళ్ళ ఇంటిని సురక్షితంగా ఉండే విధంగా చూసుకోవాలి. ప్రైమరీ స్టీల్ అంటే మన దేశవ్యాప్తంగా తీసుకుంటే కూడా ఒక 10 నుంచి 15 బ్రాండ్లు ఉండేవి. ఈ 10-15 బ్రాండ్లలో మన వీకోటలో దొరికేది సైల్ ఉంది, జేఎస్డబ్ల్యూ ఉంది, టాటా ఉంది. ఈ దీంట్లో వచ్చి నేను సైలు జేఎస్డబ్ల్యూ డీలర్ని. సైల్ వచ్చి కుప్పం నుంచి పలమనేర వరకు నేనే సప్లై చేస్తున్నాను ఏకైక డీలర్ని. ఇక మనం జేఎస్డబ్ల్యూ ఉంది, జేఎస్డబ్ల్యూ కుప్పంలో ఉంది, పలమనేరులో ఉంది, వికోటలో ఉంది, టాటా అదర్స్ డీలర్స్ అమ్ముతారు. కాబట్టి ఎక్కడ కొన్నా వినియోగదారుడు నాణ్యమైన స్టీల్ కొంటే 10 కాలాల పాటు వాళ్ళ ఇల్లు సురక్షితంగా ఉంటుంది. రెండవ విషయం ఏమంటే ఈ స్టీలు వాడటం వల్ల వాళ్ళ ఇంటిని నిర్మాణం కూడా బలంగా ఉంటుంది. ఇంట్లో పెచ్చులు ఇవ్వడం కానీ, క్రాకులు రావడం కానీ ఇలాంటి సమస్య కూడా ఉండదు. స్టీల్ లోపం వల్ల ఎక్కడైనా లీకేజ్ వస్తే ఆ లీకేజ్ వల్ల లోపల ఉండే స్టీల్ రస్టెడ్ అయ్యి ఉబ్బినప్పుడు ఇంట్లో పెచ్చులు ఉడుతుంది. దాన్ని నివారించాలంటే కూడా నాణ్యమైన స్టీల్ వాడాలి. నాణ్యమైన స్టీల్ ఏదంటే మనం